మీరు ఏం కావాలో చూపించి అడగండి. ఇక్కడ నుంచి మనం ఒక లొకేషన్ వన్ ఇస్తే వెంటనే ఇది యాప్ మైక్రో కంట్రోలర్కి వెళ్తుంది సార్, ఆర్డునో మైక్రో కంట్రోలర్. ఇక్కడ నుంచి కమాండ్ ఎక్కడికి వెళ్తుంది సార్? ఓకే, ఇక్కడ లొకేషన్ వన్ అని ప్రెస్ చేయగానే ఇలా చూపించాలండి. అది కాదు, ఇక్కడ లొకేషన్ వన్ అని ప్రెస్ చేయగానే ఇది బ్లూటూత్ ద్వారా లొకేషన్ వన్ యొక్క అడ్రస్ని మైక్రో కంట్రోలర్లోకి పంపిస్తుంది, దీంట్లోకి పంపిస్తుంది. ఇక్కడ మైక్రో కంట్రోలరు ఆ అడ్రస్ని వెతుక్కొని ఆ ట్యాగ్ కోసం వెతకడం మొదలవుతుంది. ఇది దాని ద్వారా రీడ్ చేసి ఈ ట్యాగ్ అంటే ఏదైతే మనం ఇక్కడ లొకేషన్ వన్ ట్యాగ్ ఇచ్చామో ఆ ట్యాగ్ వచ్చేంత వరకు ఇది స్ట్రైట్గా పోతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఆ మనం ఇచ్చిన లొకేషన్ వన్ ఈ ట్యాగ్ అడ్రస్ రెండు మ్యాచ్ అవుతుందో అక్కడ ఆగిపోయి మీ డెస్టినేషన్ వచ్చిందని చెప్తుంది. అంటే ఇక్కడ నుంచి కమాండ్ ఎక్కడికి వెళ్తుంది సార్? మైక్రో కంట్రోలర్ ఇది ఆర్డునో నుంచి ఈ కింద ఉంది ఆ ప్లేట్కి వెళ్తుందా సార్? ఇది బ్రెయిన్. ఇది ఏం చేస్తుంది అంటే ఇది దీంట్లో ఇక్కడ మీరు ఇచ్చిన లొకేషన్ యొక్క అడ్రస్ని పెట్టుకొని వెతుకుతూ ఉంటుంది. వెతుకుతుంది, కనిపించగానే అక్కడ ఆగుతుంది. ఇది ట్యాగ్ వచ్చినప్పుడల్లా పలానా ట్యాగ్ వచ్చిందని చెప్తుంది. ఇది కరెక్ట్ ట్యాగ్ అయితే ఆగుతుంది, అది కూడా దీనికే చెప్తుంది. అది పలానా ట్యాగ్ వచ్చిందని చెప్తుంది. ఆ ట్యాగు మీరు పంపించిన ట్యాగు రెండు ఒకటే అయితే ఆగుతుంది, లేదా పోతానే ఉంటుంది. ఈ మెసేజ్ దీనికి లొకేషన్ వచ్చింది అని కూడా ఇదే చెప్తుంది. అంటే వాయిస్ వస్తుంది, వాయిస్ ఎలా వస్తుంది? అప్పుడు ఎలా వస్తుంది అంటే యువర్ లొకేషన్ హ్యాస్ బీన్ రీచ్డ్ అనేది ఇక్కడ నుంచి, ఇది వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఒక కమ్యూనికేషన్ పంపిస్తాం అన్నమాట. ఇక్కడ నుంచి మనం ఒక కమ్యూనికేషన్ పంపిస్తాం యాప్కి, పలానా ట్యాగ్ డిటెక్ట్ అయిందని. ఏ ట్యాగ్ పంపించిందో దానికి తెలుసు కాబట్టి పలానా లొకేషన్ వచ్చిందని చెప్తాం. ఓకే సార్, ఇది ఏంటి సార్? అది బ్లూటూత్ అండి, అన్నిట్లో ఉన్నది కామన్. ఇది సార్ మోటార్ డ్రైవర్, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఇదంతా ఈ బోర్డ్ మోటార్ డ్రైవర్, మోటార్ డ్రైవర్ సంబంధించిన బోర్డ్ సార్. మోటార్ డ్రైవర్ అదంతా కంప్లీట్, అంతా మోటార్ డ్రైవర్. ఇదంతా మోటార్ డ్రైవర్, ఇదంతా బ్లూటూత్. ఇది ఆర్డునో మైక్రో కంట్రోలర్, ఇది వచ్చి RFID రీడర్. ఇవేంటి సార్? దీనికి సంబంధించి కనెక్టర్ అండి, కనెక్టర్ వైరింగ్ అంతే. ఇదేంటి సార్? అది పవర్ కనెక్టర్. ఓకే, ఇప్పుడు ఇది దీనికి కనెక్ట్ అయింది కదా, అంటే ఇది ఈ పవర్ బ్లూటూత్ ఇక్కడ నుంచి అన్న ఇవ్వచ్చు, పవర్ లేదా ఇక్కడ నుంచి అన్న ఇవ్వచ్చు. అడాప్టర్ నుంచి ఇచ్చే ఇక్కడ నుంచి ఇవ్వచ్చు. మీ బ్యాటరీ తొందరగా అయిపోతుందంటే అడాప్టర్ ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఇది బ్యాటరీకి పవర్ ఇస్తుంది, దీనికి మోటార్ కి పవర్ ఇస్తుంది. ఈ బ్యాటరీ దీనికి, ఈ బ్యాటరీ కానీ లో అయితే బ్లూటూత్ ఆఫ్ ఆఫ్ అవుతుంది. ఇది ఇది ఆఫ్ అయితే బ్లూటూత్ ఆఫ్ అవుతుంది. ఇది కానీ బ్యాటరీ తగ్గితే మోటార్ స్లోగా పోతుంది. చాలా